హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కిషిందర్ ఆన్లైన్ అకాడమీ. సార్, ఈ రెండు రాష్ట్రాల్లోనే టాప్ మోస్ట్లీ ఫ్యాకల్టీ ద్వారా ఈ కిషిందర్ ఆన్లైన్ అకాడమీ మీకు కావలసిన క్లాసెస్ అందిస్తుంది సార్. ఈ పోటీ పరీక్షల్లో నిన్న ఒక విజేతగా నిలబెట్టాలని లక్ష్యంతో, ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా ఉండాలనే ఒక ఉద్దేశంతోనే ఈ కిషిందర్ ఆన్లైన్ అకాడమీ మీ ముందుకు వస్తుంది సార్. మరి ముఖ్యంగా సార్, ఇక్కడ ప్రధానమైన యొక్క సైంటిఫిక్ పరికరాలు సార్. ఈ సైంటిఫిక్ పరికరాల నుండి జనరల్ స్టడీస్లో మనకు అడిగే యొక్క అవకాశం కూడా ఈ ఏరియా నుండి ఉంటుంది సార్. సార్, హైగ్రోమీటర్ అండి. ఈ హైగ్రోమీటర్ సార్, ఇది ఏంటి సార్ అండి? ఇక్కడ ప్రధానంగా వాతావరణంలో తేమ సార్, వాతావరణంలో తేమను కొలిచే సాధనం సార్ ఇది, హైగ్రోమీటర్. వాతావరణంలో తేమను కొలిచే సాధనం పేరు హైగ్రోమీటర్ అండి. హైడ్రోమీటర్ సార్ ఇది, హైడ్రోమీటర్ ద్రవాల సాంద్రత, ఒక ద్రవాల సాంద్రతను కొలిచే సాధనం సార్ అది, లిక్విడ్ ఇస్ హైడ్రోమీటర్ అండి. లాక్టోమీటర్, ఈ లాక్టోమీటర్ సార్ అది పాల స్వచ్ఛతను, ఒక పాల స్వచ్ఛతను కొలిచే సాధనం సార్ అది లాక్టోమీటర్ అండి. మరి ఇంకోటి సార్, ఎనిమోమీటర్ అండి. ఇక్కడ ఎనిమోమీటర్ సార్ ఇది గాలి వేగాన్ని సార్, ఒక గాలి వేగాన్ని కొలిచే యొక్క సాధనం సార్ ఇది ఎనిమోమీటర్ సార్. టర్బోమీటర్, టర్బో సార్ ఇది, ఈ గతంలో ఈ తెలంగాణ పంచాయతీ కార్యదర్శి ఎగ్జామ్ అడిగిన బిట్ సార్ ఇది. నీటి నాణ్యత, నీటి నాణ్యతను కొలిచే యొక్క సాధనం అండి. మరొకటి సార్, అల్టీమీటర్ అండి. అల్టీమీటర్, ఈ అల్టీమీటర్ సార్ ఇది విమానాల ఎత్తులు, ఈ విమానాల యొక్క ఎత్తులను కొలిచే సాధనం అండి అల్టీమీటర్ ఇది. ఓకే, పైరోమీటర్, గతంలో ఇది మన పోటీ పరీక్షలు అడిగిన అంశం సార్. పైరోమీటర్ కర్మాగారాల్లో, ఈ కర్మాగారాల్లో సార్ ఇక్కడ ఉష్ణోగ్రతను కొలిచే సాధనమే పైరోమీటర్ సార్ ఇది. కర్మాగారాల ఉష్ణోగ్రతను కొలుస్తుంది సార్ ఇక్కడ. మరొకటి సార్, ఇది సిస్మోగ్రాఫ్. ఈ యొక్క సిస్మోగ్రాఫ్ సార్ ఇక్కడ భూకంపాలను గుర్తించే సాధనం సార్ ఇది. రిక్టర్ స్కేల్ అండి, ఈ యొక్క రిక్టర్ స్కేల్ ఇది, ఈ భూకంప తీవ్రత అండి. ఇక్కడ భూకంపాల తీవ్రతను కొలిచే సాధనం అండి బారోమీటర్. ఈ బారోమీటర్ సార్ ఇక్కడ బారోమీటర్ వాతావరణంలో తేమ సార్ ఇక్కడ, ఈ తేమను కొలిచే యొక్క సాధనమే బారోమీటర్ సార్. వాతావరణంలో తేమను కొలుస్తుంది బారోమీటర్ సార్ ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ ఇది, దీంతో పాటు సార్ ఇక్కడ మనకు నాటికన్ మైల్స్ అండి. నాటికన్ మైల్ అంటే ఇక్కడ సార్ ఇది సముద్రంలో లోతును సార్, ఇక్కడ లోతును కొలిచే సాధనం సార్ ఇక్కడ. సముద్రంలో
లోతును సరిగ్గా కొలిచేది పాథోమీటర్ అండి. పాథోమీటర్ సరిగ్గా పాథోమీటర్, ఈ పాథోమీటర్ సరిగ్గా సముద్రం యొక్క ఈ సముద్రం లోతును కొలిచేది పాథోమీటర్ అండి. మా నాటికన్ మైల్ అంటే సరే, ఇది నాటికన్ మైల్ అంటే సముద్ర యొక్క ఉపరితలం యొక్క దూరం సరే, సముద్ర ఉపరితలం దూరం సరిక్కడ ఉపరితలం దూరాన్ని కొలుస్తుంది సార్. ఇక్కడ భారతదేశానికి సుమారు 12 నాటికన్ మైళ్ళ వరకు సముద్రంలో స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉంది సార్. ఓకే, సముద్రం లోతును కొలిచేది పాథోమీటర్, సముద్రం ఉపరితలం దూరాన్ని కొలిచేది నాటికన్ మైల్స్. సరిక్కడ మరొకటి సరిక్కడ డైనామో. ఈ డైనామో సార్, ఇది యాంత్రిక శక్తిని సార్, ఇక్కడ యాంత్రిక శక్తిని సార్ అంటే సరే ప్రధానంగా సార్ ఇది డైనమో సార్. ఇది ఇక్కడ మరి ఏంటంటే డైనమో అంటే యాంత్రిక శక్తిని మరి విద్యుత్ శక్తిగా మారుస్తుంది సార్. ఇక్కడ ఆంధ్రదేశం విద్యుత్ శక్తి మారుస్తుంది, విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేది మోటార్ సార్. ఇక్కడ మోటార్ విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చుకుంటుంది, యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిని మార్చుకున్నది ఇక్కడ డైమండ్ సార్, డైనమో. కెపాసిటర్ సార్, అది కెపాసిటర్ కరెంటు సార్, అది నిల్వ ఉంచే సాధనం, కరెంటు నిల్వ ఉండే సాధనం సార్ ఇక్కడ కెపాసిటర్ సార్. ఇక్కడ నుంచి సైంటిఫిక్ పరికరాలు ఒక బిడ్డెడతాడు సార్. మరొకటి సార్ ఇక్కడ ప్రధానమైన ప్రముఖుల యొక్క సమాధులు అండి సార్. ఇక్కడ ప్రపంచంలో అతిపెద్ద పిరమిడ్ సార్, కైరో పిరమిడ్ ఇది ఈజిప్టులో ఉన్న సార్ పిరమిడ్ అంటే సమాధి సార్. ఇండియాలో సమాధుల నగరం అంటే సార్, ఇది సమాధుల యొక్క నగరం అంటే ఇండియాలో సార్. ఇక్కడ మరి ఇది ముంబై భారతదేశంలో మరి ప్రధానంగా సార్ సమాధుల నగరం అని చెప్పి ఢిల్లీని పిలుస్తున్నాం సార్. ఇక్కడ రాజ్ఘాట్, ఈ యొక్క రాజ్ఘాట్ సార్ ఇది ఎవరిదంటే గాంధీజీ యొక్క సమాధి పేరండి. అభయ్ఘట్, ఈ యొక్క అభయ్ఘట్ సార్ ఇక్కడ అభయ్ఘట్ అండి సార్ ఇది మరి మొరార్జీ దేశాయ్ సార్. ఈ మొరార్జీ దేశాయ్ యొక్క సమాధి పేరు అభయ్ఘట్ సార్ ఇక్కడ వచ్చేసి అంటే నారాయణఘట్ అండి. ఈ యొక్క నారాయణఘట్ సార్ ఇది ఎవరు సార్ అండి ఇక్కడ గుల్జారీ లాల్ నందా సార్. ఇక్కడ నారాయణఘట్ సార్, ఇక్కడ ఈయన యొక్క సమాధి పేరు. ఓకే, మరి విజయ్ఘట్ సార్, ఇక్కడ విజయ్ఘట్ మరి ఎవరు సార్ అంటే ఎల్బి శాస్త్రి అండి. ఇక్కడ మరి కిసాన్ ఘట్ సార్, ఇక్కడ చౌదరి చరణ్ సింగ్ సార్. ఇక్కడ కిసాన్ ఘట్ సార్, ఇక్కడ మరి విజ్ఞాన్ ఘట్ సార్. ఈ విజ్ఞాన్ ఘట్ సార్ ఇది ఎవరు సార్ అంటే పివి నరసింహారావు అండి. ఇది హైదరాబాద్లో ఉంటారు సార్. ఇక్కడ పివిది ఈయన యొక్క సమాధి పేరండి, ఇక్కడ పివి నరసింహారావు సార్. అదేవిధంగా సార్ ఇక్కడ ప్రధానంగా సార్ మరొకటి శక్తిస్థల్. ఈ శక్తిస్థల్ సార్ ఇక్కడ ఇందిరాగాంధీ అండి. ఇందిరాగాంధీ ఏక్తాస్థల్ అండి. ఏక్తాస్థల్ ఇక్కడ జ్ఞాని జైల్ సింగ్ సార్. ఇక్కడ జ్ఞాని జైల్ సింగ్ సమతాస్థల్ అండి. సమతాస్థల్ ఈయన బాబు జగ్జీవన్,
బాబు ఇక్కడ జగ్జీవన్ రావు యొక్క సమాధి పేరు సార్ ఇక్కడ.